కేసీఆర్ తనని కలిసి ఎన్డీఏలో చేరతానని చెప్తే నేను వద్దన్నానని మోడీ వ్యాఖ్యలు చేశారు సార్. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి లేపుతున్న అసలు ఏంటి దీని వ్యాఖ్యలు వెనక రహస్యం? దీని వెనకాల రహస్యం ఏముంది? రాజకీయంగా ఒక ఆర్గ్యుమెంట్ మోడీ చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే ఇప్పటిదాకా కొన్ని పరిణామాల వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన బలంగా పెరిగింది. బండి సంజయ్ని మార్చడం కానీ, కవిత ఈడీ కేసులు తేలకపోవడం కానీ, వీటి వల్ల బీజేపీ బీఆర్ఎస్ నిజంగా కొట్టాడం లేదని కాంగ్రెస్ పార్టీ అంశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ కూడా తొక్కుగూడ సభలో బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటే అని చెప్పి కూడా మాట్లాడాడు. సో ఈ పరిణామాలు కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ కేసీఆర్ పైన దూకుడుగా ఉన్న బండి సంజయ్ని మార్చారు. బండి సంజయ్ని మార్చిన తర్వాత ఆ రకమైన దూకుడు కనబడలేదు. అప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర, దాని అడావడి, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ రాజకీయం నడిచింది. సడన్గా నిప్పు మీద చల్నీళ్ళు చల్లినట్టుగా ఒక్కసారిగా మొత్తం ఆగిపోయింది. దాంతో కాంగ్రెస్ చెప్పేదానికి నమ్మకం పెరిగింది ప్రజల్లో. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావం కలిగితే బీజేపీలో ఉన్న చాలామంది నేతలు వెళ్ళిపోయే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా పెద్ద లిస్ట్. వీళ్ళు కేసీఆర్ పైన వ్యతిరేకతతో బీజేపీలో చేరారు తప్ప బీజేపీ మీద ప్రేమతో కాదు. ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన పెరిగితే వీరు ఆ బీజేపీలో ఉండరు, కొత్త వారు చేరరు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా బీజేపీకి రాదు. అది కాంగ్రెస్ వెనకాలే పోతుంది. బీజేపీ ఇంకా బలహీనపడుతుంది. అందువల్ల ఈ నరేటివ్ను పంక్చర్ చేయాలి. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని చెప్పడానికి నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. లేకపోతే ఒక వ్యక్తి తన వ్యక్తితో కలిసి పర్సనల్గా మాట్లాడుకున్నదాన్ని పబ్లిక్ మీటింగ్లో చెప్పారు కదా, నేను ఒక రహస్యం చెప్తాను, నేను మీరు ఇంతవరకు ఎప్పుడు బయట చెప్పిన విషయం మీకు చెప్తాను, విలేకరులు రాసుకోండి అని అంత చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల వ్యూహాత్మకంగా బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధం లేదు అన్న అంశాన్ని తెలంగాణ సమాజంలో బలంగా తీసుకెళ్ళటానికి మోడీ చేత బీజేపీ ఆ మాట అనిపించింది. ఇక అన్నంత మాత్రాన్ని మరి ప్రజలు నమ్ముతారా? ఇది టూ లేట్ అండ్ టూ లిటిల్ అంటారు. అంటే ఇప్పటికే ఒక పర్సెప్షన్ బలంగా పెరిగిపోయింది. ఇప్పుడు దుబ్బాక, జిహెచ్ఎంసి, హుజూరాబాద్, మునుగోడు, ఇదంతా ఒక వాతావరణం క్రియేట్ అయింది. బీఆర్ఎస్కు బీజేపీయే నిజమైనటువంటి ప్రత్యర్థి, అసలు కేంద్ర ప్రభుత్వ అండదండలతో బీజేపీ ఊరుకోదు, కేసీఆర్ సంగతి తీరుస్తుంది అని, కేసీఆర్ జైల్లో పెడతాం, కేసీఆర్ అవినీతి బయట పెడతాం, కవితకు ఏదో గదే రెడీ ఉన్నది అని ఇన్ని రకాలుగా బీజేపీ నేతలు మాట్లాడారు. ఒక్కసారిగా కవిత పైన దూకుడు ఆగిపోయింది, దూకుడుగా ఉన్న బండదని పక్కకు పెట్టారు, కేసీఆర్ పైన ఏ కేసు లేదు. ఇవన్నీ పరిణామాలు వచ్చే వరకు ప్రజలు నమ్మడం లేదు. ఆ ప్రజలు బీజేపీ పైన అపనమ్మకం చాలా బలంగా పెరిగిన తర్వాత మోడీ చెప్పినా ఇంకెవరు చెప్పినా అంత తొందరగా పోతుందని అనుకోండి. ఎందుకంటే మోడీ ఏమంటున్నాడు, నా దగ్గరకు వస్తే నేను ఎన్డీఏలో చేర్చుకొని నిన్ను అని. సో ఎందుకు చేర్చుకోను అంటే ఇది కుటుంబ పార్టీ. మరి కుటుంబ పార్టీలు చాలా వాటిని చేర్చుకున్నాను. ఇంకా మన కర్ణాటకలో జనతాదళ సిక్కులను చేర్చుకోలేదా? ఎన్నికలకు ముందు జేడీఎస్ను సేమ్ ఇదే రకంగా, ఇప్పుడు కేసీఆర్ను బీఆర్ఎస్ను ఏ రకంగా విమర్శించారో, బా బేటా, ఏ పరివార్ వాద్, భ్రష్టాచారం, ఇదే మాటలు జేడీఎస్ పైన కూడా ఉన్నారు. దేవగౌడ, కుమారస్వామి, బా బేటా అని, తర్వాత బా బేటా ఇద్దరు పోయి ఎన్డీఏలో చేరాడు. సో ఈ అనుభవం ఉన్న తర్వాత ప్రజలు ఎలా నమ్ముతారు? కలముందు కనబడుతుంది కానీ నిన్నకాక మొన్న జరిగిన పరిణామాలు కదా. కర్ణాటక ఎన్నికల్లో మామూలుగా విమర్శించలేదు కదా వీళ్ళని. సో అందువల్ల జనంలో మోడీ చెప్పినా ఎవరు చెప్పినా ఆ పర్సెప్షన్ బలంగా పెరిగింది. ముఖ్యంగా పర్సెప్షన్ పోవాలంటే మాటలు చెప్తే పోవు, కార్యాచరణ ఉండాలి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పైన ఉన్న దూకుడు ఇప్పుడు బీజేపీలో కనిపించడం లేదు, క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు, నాయకత్వంలో ఆ ఉత్సాహం లేదు, ఆ పొలిటికల్ డిస్కర్స్లో ఆ ఇంటర్వెన్షన్ లేదు. ఒక్కసారిగా అంతా చల్లబడింది కదా. ఇంత క్లియర్గా కార్యాచరణ ఒక రకంగా ఉంటే, మోడీ వచ్చినా నాకు నా దగ్గర ఎన్డీఏలో చేస్తానంటే నేను చేర్చుకోలేదు, మేము జిహెచ్ఎంసీలో ప్రతిపక్షంలోనే నాకు కూర్చుంటాం, కానీ మీతో కలవం మేము తెలంగాణ ప్రజలు డోకా ఇవ్వో, ఇవన్నీ చెప్తే ఎవరు నమ్ముతారు ఇప్పుడు? దట్ ఈస్ టూ లేట్ అండ్ టూ లిటిల్ కదా.